போஜனம் வைத்து வாதி அப்படிக்கு மூணு காப்பு அது நாலோ காப்பு. நாலோ காப்பு எப்படினா நாலோ காப்பு அட்டே చాలా சீரியஸ் ఇరవై రెండు నాలుగో కాపు హాస్పిటల్కి వచ్చే ముందు కూడా ఒక డాక్టర్ ఫోన్ చేసి చెప్పారంట కేసు వస్తుంది మరి మీరు నాలుగో కాపు కనుక ఇప్పుడు ఆడలేదు నాలుగో కాపు ఆడటం గురించి మీరు క్యాంప్ ప్లాన్ చేయకండి ఇంకొక అమ్మకాయ చూడాలని చెప్పారు. కానీ నాలుగో కాపు తర్వాత ఏమైందంటే కాపు జరిగే టైంలో రక్తస్రావం జరిగింది. ఆ రక్తస్రావం చాలా కొన్ని కేసెస్ చాలా తీవ్రంగా ఉంది. ఈ మెడికల్ ఫీల్డ్లో రక్తస్రావం అనేది పీపీహెచ్ అంటారు, పోస్ట్ మార్టం హెమరేజ్. పోస్ట్ మార్టం హెమరేజ్ అలా రక్తం అంటే కాంపు హెమరేజ్ అంటే రక్తనాల తీవ్ర స్రావం అయింది. కొన్నిసార్లు ఆగిపోయిన పరిస్థితి రాజస్థాన్ సార్ వాటిని కంటి కూడా ఎక్కించారు. ఆమె గైనకాలజిస్ట్ కూడా వస్తే చాలా తీవ్ర ప్రయత్నం చేసింది. ఎంతకీ రక్తస్రావం అక్కడ వచ్చింది మరి లాస్ట్ మెడికల్ వరకు పోరాడిన తర్వాత పేషెంట్ ఎందుకంటే రక్తస్రావం అనేది కొన్నిసార్లు బాగా పనిచేయదు. రేర్ కేసెస్ ఎన్ని మందుల వల్ల రెసిస్టెంట్ కేసెస్ ఉంటాయి, అవి ఎన్ని మందుల వల్ల పనిచేయదు. రక్త పొట్టలు ఎక్కినప్పుడు కొన్నిసార్లు సేవ చేయని పరిస్థితి చాలా చోట్ల జరగచ్చు, కానీ రేర్గా జరగచ్చు. అది ఆ కండిషన్ జరిగింది. ఫైనల్గా పేషెంట్ చనిపోయింది. పేషెంట్ చనిపోతే సరే డాక్టర్ వాళ్ళు పేషెంట్ అటెండర్స్ ఏమనలేదు, అమ్మా ఏదో జరిగింది సరే మేము చాలా కష్టపడ్డాము చాలా ప్రయత్నం చేశారు మాకు అమ్మాయిని చేశారు అదే అంబులెన్స్ ఇంటికి పంపించారు. ఇంటికి పోయిన తర్వాత కొంతమంది లోకల్ లీడర్స్ వాళ్ళని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి తిరిగి హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ కూడా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఇక దన్నాలు భయంకరమైన ఎస్ఆర్టు మా మామూలు చూస్తాము. ఒకసారి డెడ్ బాడీ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆమె చాలా తీవ్ర మనోవేదనకు గురైంది. అదిగాక ఒక ప్రెస్లో ఏమని వచ్చిందంటే ఒకే వర్షం వచ్చింది, అంటే పేషెంట్ చనిపోయింది కాబట్టి పేషెంట్ చనిపోయిందిగా ఒక వర్షం వచ్చింది అంటే ఏమని చేసింది ఏమి రాయలేదు ఒక రిపోర్ట్. అది కూడా ఆమె మానసిక క్షోభం చేసింది. ఎంతవరకు వెళ్ళిందంటే దీంట్లో ఒక భయంకర సంఘటనంటే పోలీస్ కేసు సెక్షన్ 302 బుక్ చేశారు, మర్డర్ కేసు బుక్ చేశారు పోలీసు వాళ్ళు. లా ఎన్ఫోర్స్మెంట్ పర్సన్స్ అంటారు వీళ్ళని, లా ఎన్ఫోర్స్మెంట్ పర్సన్స్. సాధారణంగా 302 అనేది ఎక్కడ బుక్ చేయరు, మ్యాక్సిమం ఏంటంటే నెగ్లిజెన్స్ అని ఏదో రాస్తారు. నెగ్లిజెన్స్ అంటే ఏమో ఒకవేళ తాగి డాక్టర్ తాగి ఆపరేషన్ చేసినప్పుడు ఇంకా ఇతర సంఘటనలు రాస్తారు. అట్లా చేయకపోయినా ఏదో రాస్తారు పోలీసు అంటే కంప్లైంట్ వచ్చేటప్పుడు ఒకవేళ రాస్తాను. కాబట్టి 302 సెక్షన్ బుక్ చేసి ఆమెను అరెస్ట్ చేయడానికి వారంట కూడా ఇచ్చింది. దాంతో ఆమె భయపడిపోయి ఆమె ఏం చేసిందంటే ఒక లెటర్ రాసింది సూసైడ్. ఎందుకంటే ఈ చాలామంది దారిద్రంగా ఇది ఎంత కన్ఫ్యూజ్ మొత్తం కూడా సెన్సేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే రెండు ముఖ్యమైన విషయాలు. లోకల్ లీడర్స్ రెచ్చగొడతాం ఒకటి, ఇంకొకటి ఏంటంటే సూసైడ్ నోట్ ఒకటి రాసింది, తర్వాత మర్డర్ కేసు బుక్ చేయడం ఒకటి. అది తొందరపరచేది పోలీసు చాలా తొందర, ఎందుకంటే చాలా జీవోలు ఉన్నాయి, చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. డాక్టర్ మీద తొందరపడి కేసు బుక్ చేయండి, ఎప్పుడైనా ఒక కంపెనీ ఫామ్ చేయాలి. ఏ డాక్టర్ మీద కేసు బుక్ చేసినప్పుడు ఒక కమిటీ అంటే ఒక సర్జన్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఇస్తారు, ఒక హెడ్ కమిటీ ఉంది. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాతే వాళ్ళు కూడా ఆఫీసర్స్ డైరెక్ట్గా పోలీస్ కేసు బుక్ చేయడం లేదు. వీళ్ళు జీవోలో ఒక ఎంక్వైరీ రిపోర్ట్ పై ఆఫీసర్స్ రాస్తారు. ఆ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేట్ చేయాలి, కానీ అప్పటిదాకా కేసులు బుక్ చేయకూడదని ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఉంది, జీవోలు ఉంది. అయినా సరే చాలా చోట్ల కేసులు అయితే బుక్ చేస్తున్నారు. ఈ కేసు బుక్ చేసి ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారు అనేది వచ్చిందో ఆ భయపడిపోయి ఒక సూసైడ్ నోట్ రాసింది. ఏమని రాసిందంటే ఐ ఆమ్ నాట్ గిల్టీ, ఐ హావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్, ఎనీ క్రైమ్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో నేనైతే బుక్ చేయలేదు, ఎందుకంటే ఇది నోట్ కాంప్లికేషన్. ఎప్పుడైనా నాలుగో కాంపు 22 నాలుగో కాంపు వచ్చిందంటే ఆ టోన్ అనేది గర్భసచ్చికి ఒక టోన్ ఉంటుంది. ఇప్పుడు మన పరస పనులు ఎంత పెద్దదో అంత పెద్దగా స్త్రీ డెలివరీకి అయ్యే ముందు అంత గర్భిణీ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత అది మామూలుగా ఒక హ్యాపీ పని ఎంత అంత తెలిసి వచ్చేస్తుంది. అంటే ఆ టోన్ అనేది డెలివరీగా కంటాక్ట్ అవుతుంది, కంటాక్ట్ అయ్యి రక్తనాళాలు పొందుతుంది. కొన్ని సందర్భాల్లో అది కంటాక్ట్ కాకపోవచ్చు, రేర్ కేస్ రక్తస్రావం చేయండి ఒక ట్యాప్ పెట్టవలసిన కాకపోవచ్చు. కాబట్టి
ఏదైనా చేసే సమయంలో ఏం చేయాల్సిన సమయంలో కూడా ప్రాణ పరిస్థితి జరుగుతుంది, జరగచ్చు కూడా. అటువంటి కండిషన్స్ నేను కాబట్టి అటువంటి కండిషన్లో చేయాల్సింది చేసిన అహమాద్ అనేది మిస్టేక్. బట్ ద హెరాస్మెంట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్. డోంట్ హెరాస్ ఇన్నోసెంట్ డాక్టర్స్. ఆ సూసైడ్ నోట్లో వాళ్ళ మాట్లాడదు. డోంట్ హెరాస్ ఇన్నోసెంట్ డాక్టర్స్. ఐ లవ్ మై హస్బెండ్ అండ్ మై చిల్డ్రన్. డోంట్ హెరాస్ దెమ్. సీ దట్ దిస్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ షుడ్ నాట్ బి రిపీటెడ్. ఇటువంటి హెరాస్మెంట్ జరగకుండా చూడండి. నా భార్య ఎంత భర్తని పిల్లలను కూడా హెరాస్ చేయాలి అని ఒక సూసైడ్ నోట్ రాసింది. రాసి వదిలేసుకొని అదే హాస్పిటల్ ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అంత మనోక్షేమానికి గురి చేసేంత దాకా ఎందుకెళ్ళింది అనేది చాలా తీవ్రమైన, ఎందుకంటే చాలా చోట్ల చూశాను దగ్గర. కానీ అంత పెద్ద ఎత్తున అయ్యే కూడా రెస్పాండ్ అయ్యి రోడ్ కంటితో మరి దండాలు చేశారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దిస్ స్టోరీ డజంట్ ఎండ్. ఇది ఒక్కరి స్టోరీ ఎందుకు కాదు, ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఎక్కడైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు కొంచెం సమయం పాటించాలి. మనం ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా రచ్చగొడితే తెచ్చుకోకూడదు. తర్వాత ముఖ్యంగా లాయర్ అధికారులు ఏం చేస్తారంటే, జడ్జిమెంట్ ఉన్నాయి జీవో ఉండాలంటే డాక్టర్ మీద వెంటనే కేసు బుక్ చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో బుక్ చేయకుండా మీరు కూడా సమయం పాటించాలి. కమిటీకి రిఫర్ చేయాలి, ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ కమిటీ రిపోర్ట్ హైర్ అథారిటీ కెళ్తుంది. నెగ్లిజెన్స్ అనేది ఆ బోర్డు అనేది పనిగా సుప్రీం కోర్టులో చెప్తున్నారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా చాలా వరకు నెగ్లిజెన్స్ అనే మాట డాక్టర్స్కి అది పనిచేయదు. ఎందుకంటే ఏ డాక్టర్ నెగ్లిజెంట్ వర్క్ చేయదు. కాకపోతే ఏది పడితే అది మీరు కంప్లైంట్ చేసి రికార్డ్ చేసి డాక్టర్ని హెరాస్ చేయదు. ఎందుకంటే అనేక సంఘటనలు ఈవెన్ ఎక్కడెక్కడో కాదు, మరి ఎక్కడో జరిగిన సంఘటన ఎక్కడ నుంచి అంటారు, ఇక్కడ కూడా జరిగిన సంఘటన ఉంది. ఇక్కడ కూడా కేసులు బుక్ చేసి డాక్టర్ మీద కేసు రాసిన సంఘటన ఉంది. మేమందరం ఐఎంఏ వాళ్ళు వచ్చి ఏం చేసి ప్రొటెస్ట్ చేసిన సంఘటన ఇక్కడ కూడా ఉంది. అందుకని చెప్తాను ఏంటంటే, డాక్టర్ని మనం సమాజంలో ఒక నెమ్మదిగా మన అక్కడ ఉన్నప్పుడు డాక్టర్ ఉంటారు, ఎవరు డాక్టర్ని ఖచ్చితంగా చేయదు. అందులో వచ్చి బోర్డ్ కండిషన్ ఎటువంటి ట్రీట్మెంట్ కావాలంటే అది కోసం అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. మీకు అంతకంటే మంచి ట్రీట్మెంట్ ఇన్ని పరిస్థితుల్లో పేషెంట్ చనిపోవచ్చు. పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ సూసైడ్ చేసుకునేంత పరిస్థితి కనిపించడం, అది సమాజంలో కొంతమంది నేర్చుకోవాలి. ప్రజలు ఆల్రెడీ చెప్పిపోయారు, ఏ పర్లేదమ్మా మీరు కష్టపడ్డారు, కానీ రెచ్చగొట్టిన ఒక నాయకుడు ప్రెస్ ఆయన ఒకే వర్షం రాశారని వస్తుంది అది అంటే మీకు తెలియదు. ఆమె అది కూడా చూసి అనుకుంటుందని మనం చెప్తున్నాను, వాట్సాప్లో చూస్తున్నాం. అది ఎంతో డిసైడ్ సైడ్ వాళ్ళు రాయడానికి ఇప్పుడు ఒక పిల్ల కారు ఉంటే ఒక పిల్ల కారు ముందుని అనుకోండి, కారు అంటున్నప్పుడు ఒక పిల్ల నుంచి కారు దగ్గర పాడు వస్తుంది. కానీ ఆ పిల్ల కారు ఎదుగుతా ఉన్నది, కారు మంచిగా అంటున్నా ఆ పాప వచ్చినప్పుడు ఎందుకు ఆపలేదు అది అంటాం. కాబట్టి జరిగినప్పుడు పేషెంట్ సింపతి రాయచ్చు. కానీ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ కోర్సు 302 పెట్టడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఒక మర్డర్ కేసు ఒక డాక్టర్ ముందు బుక్ చేయడం, మరి అంటే ప్రతి ఆపరేషన్ కూడా అటెంప్టెడ్ మర్డర్ కింద చేయాల్సింది. 8% చేస్తే ఆపరేషన్ బాగా చేయాలి చేస్తుంది, ఇక ఏమనుకోండి దాన్ని ఇట్ కమ్స్ మర్డర్ అని మరి అన్ని ఆపరేషన్ అటెంప్టెడ్ మర్డర్. కాబట్టి మనం ముఖ్యంగా పోలీస్ వాళ్ళు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ చూడాల్సింది ఏంటంటే, ఇమీడియట్గా కేసులు కానీ కౌంటర్ కేసు కానీ ఒకసారి కౌంటర్ కేసులు కూడా వస్తాయి. ఎందుకంటే బలవంతులు బలహీనతలు దాడి చేసినప్పుడు ఏదో ఒక ఆయాలు రాశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రెజర్ పై నుంచి ప్రెజర్ వస్తుందంటారు పోలీసులు. అంటే ప్రెజర్ వస్తే ఏమైనా చేస్తారా, ఏమైనా రాస్తారా? సుప్రీంకోర్టు జడ్జి కూడా మీకు చెప్తున్నాడు సిబిఐ వాళ్ళకి, మీరు వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, పొలిటికల్ పార్టీస్ 5 ఏళ్ళు ఉంటారు, మీరు ఎక్కువ కాలం ఉంటారు, యువర్ టర్మ్ ఇస్ మోర్. మరి 5 ఏళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారని సుప్రీంకోర్టు జడ్జి కూడా అంటున్నారు. కాబట్టి ఎటువంటి ప్రెజర్ వచ్చినా సరే డాక్టర్ మీద సమయం పాటిస్తారు. డాక్టర్లకి మనం అవకాశాలు వాళ్ళకి మంచిగా పనిచేసే అవకాశాలు కనిపిస్తారు. డాక్టర్ని మనం ఒక సమాజంలో ఎందుకంటే పైన డాక్టర్ కనపడుతున్న దోషులు ఇంకెవరు కనపడలేదు, వెనక ఆ సిస్టమ్ ఏంటి ఏంటి అనేది తెలియదు. కాబట్టి అయితే డాక్టర్ని పాయించడం లేదు, డాక్టర్ హాస్పిటల్లో ఎక్కువ బిజీ చేస్తున్నారు కానీ డాక్టర్ కనపడుతున్నారు, డాక్టర్ని ఎక్కువ వేస్తున్నారు. కానీ మరి కార్పొరేట్ హాస్పిటల్ నడపాలంటే ఎక్కువ వసూలు చేయాలి, మరి కార్పొరేట్ నడిపి వాళ్ళు వాడేస్తారు కానీ డాక్టర్ని ట్రీట్మెంట్ ఇస్తారు దానికి, కానీ అతను డాక్టర్ని బిల్ చేస్తారు. కాబట్టి దాడులు కొన్నిసార్లు జరిగినాయి, తీవ్రమైన దాడులు కొన్ని చోట్ల
హాస్పిటల్ అటాక్ చేసి డాక్టర్ చచ్చిపోయేవారు కూడా కొట్టి అసలు అంబులెన్స్ కూడా రానికుండా ఫిల్మ్ చేసిన సంఘటన ఉంటాయి జరిగింది. కాబట్టి డాక్టర్ల మీద దాడులను ఆపాలని తీసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కడైనా సరే డాక్టర్లకి కొన్ని, ఎందుకంటే డాక్టర్లు పనిచేసే స్థానాల్లో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా కొంతమంది వచ్చి డాక్టర్లు బెదిరించుకుని ట్రోల్ చేస్తారు. కాబట్టి అటువంటి జరగకుండా కూడా చూడాలి. ఎందుకంటే డాక్టర్లు తెలుసుకుంటుంది, ఎందుకంటే ఎక్కడ పడతారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ ప్రతి హాస్పిటల్ ప్రతి డాక్టర్ కూడా 25% రెసిడెన్స్లో ఆయన హాస్పిటల్ కొనుక్కోవచ్చు అనేది జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ ఎమర్జెన్సీ కేసు చూస్తారు కానీ ఎక్కడ చూస్తాడు, సడన్గా వస్తే అక్కడ చూడాలి, ఇంటి దగ్గర కాదు. కాబట్టి ఇటువంటి పర్మిషన్ అనేది సుప్రీంకోర్టు కోర్టు లేదు. కాబట్టి డాక్టర్ల పర్మిషన్ విషయంలో కానీ తర్వాత ఉన్నట్టుగా ఒకసారి కరెక్ట్ లేదు ఒక హాస్పిటల్ ఉన్నట్టుండి కరెక్ట్ తీసుకపోతే బిల్లు కానీ బిల్లు ఎక్కువైతుంది, ఎక్కువ వాడారు కాబట్టి కరెక్ట్ తీసుకోలేదు. కరెంట్ సడన్గా హాస్పిటల్ కరెక్ట్ తీసేసి ఏమవుతుంది, కొన్ని ఆపరేటర్స్లు కరెక్ట్ అయితే పనిచేస్తాయి, ఇన్వర్టర్స్ మీద కూడా పనిచేయదు. సడన్గా తీసేసి వెళ్ళిపోయి డాక్టర్ పరిగెత్తుకెళ్ళి కరెక్ట్ ఆర్చుకెళ్ళి అక్కడ కూర్చొని బయటాయించాడు, అప్పుడు వచ్చి కరెక్ట్ పెట్టాడు. కాబట్టి ఇటువంటి సంఘటనలు కాబట్టి పార్టీ ప్లేస్లో డాక్టర్ని హెరాస్ చేయాలి. కాబట్టి డాక్టర్లు ఏ విధమైన హెరాస్మెంట్ కూడా, ఎందుకంటే హెరాస్మెంట్ కోర్టు నుంచి చెప్తాం కేసులు చెప్తాం కానీ ఇటువంటివి చేయకూడదు. అంటే మస్ట్ ఎంకరేజ్ డాక్టర్ ఇలాగే పోతే ఎవరు డాక్టర్ పరిస్థితి ఎవరు చదవటానికి రావట్లేదు ముందు, ఎస్పెషల్లీ సర్జరీ చేయడానికి కూడా నేర్చుకోవడానికి రావట్లేదు డాక్టర్స్. ఎందుకంటే ఇలాగ చేస్తే చివరికి ప్రజలకు అల్టిమేట్గా సీరియస్ కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కొంతమంది చెప్తున్నారు మీరు డెలివరీ కేసులు అన్ని డెలివరీ కేసులు ఆపరేషన్ చేస్తారని కొన్ని చోట్ల రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఉదాహరణ మనం వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే 10 డెలివరీ కేసులు తీసుకుంటే దాంట్లో 7-6 కేసులు ఆపరేషన్ ఉంది, మరి 3 కేసులు నాకుండా ఉంటుంది. ఇది కొంత నేను మన గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ మీరు డబ్బులు వస్తాయి కదా, కండిషన్ కూడా కాబట్టి మీరు అన్ని కేసులు నార్మల్గా చేయాలంటే అది ఆ పేషెంట్ కండిషన్ ఎవరైతే ట్రీట్ చేశారు మెడికల్ ఆఫీసర్ మీద ఆధారపడదు. అంతేకాని ఎవరు కొట్టాలని మీరు ఎక్కువ చేస్తారు సీజన్ అనేది మాత్రం అది మెడికాలజిస్ట్ కలిపి మాట్లాడాలి, డాక్టర్ చెప్పించాలి ఏ కేసు ఏ కేసు చేయాలి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ప్రిన్స్ ఉండాలి లోపల నార్మల్ చేయాలంటే నేను చెప్పాను ప్రిన్స్ పరిస్థితి ఏంటంటే అప్పుడు అని తెలియదు చేసేటప్పుడు తెలుసు అది నార్మల్ కూడా కాదు లేదు నార్మల్ చేసే పరిస్థితి తీసుకొస్తానంటే అది ఇంకొకరు ఆయన కన్నడ ఆసక్తి లేదు కన్నడ ఆసక్తి ఎంతకొని ఆసక్తి ఒక కేసు నార్మల్ అయింది ఇంకో కేసు అక్కడ తిరిగిపోయింది వాళ్ళు సర్జరీ చేశారు మీకంతా ఏంటంటే సార్ 2 lakhs తిరిగింది 2 lakhs తిరిగింది. కాబట్టి ఈ మధ్య పేపర్ చూస్తున్నా కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే డాక్టర్లు సీజర్స్ సీజర్ తగ్గించారు అది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఆ పేషెంట్ కమిషన్ కూడా డిసైడ్ చేస్తారు. ఎందుకంటే హైయెస్ట్ వార్నింగ్ సిస్టమ్ ఉంటే కాబట్టి బేబీని తర్వాత లీటర్స్ కంట్రాక్షన్ వార్నింగ్ చేస్తే చాలా హైలీ ఉంటాయి కానీ డిలైన్ లేబర్ వార్నింగ్ చేయలేదు. ఎందుకంటే బిడ్డ హార్ట్ రేట్ హార్ట్ బీట్ మనసు ఇంత వార్నింగ్ సిస్టమ్ ఉంటే కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ వార్నింగ్ చేసే నార్మల్ కాలం కొంచెం చేయించారు. ఎందుకంటే చేయలేదు అనుకోండి అదే పర్సన్ బిడ్డ దగ్గర కాకపోతే ఆ ప్రజలకు ఏమంటే మెంటల్ డిసేబిలిటీ వస్తుంది. ప్రజలు మెంటల్గా పుట్టిన పిల్లలు మెంటల్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఎక్కువ కాలం పొలాలి. కాబట్టి అది కండిషన్స్ పేషెంట్ మీద ఆధారపడి పేషెంట్ నేచర్ కానీ ఆ విధంగా ట్రైన్ కానీ ఆమె చేసే యాక్టివిటీస్ కానీ ఇవ్వరి రోజుల్లో నార్మల్ అయ్యి అప్పుడు అప్పుడు ఫీల్డ్ శక్తిగా ఉందో మీరు మంచి పని చేశారు కాబట్టి ఇవ్వరి రోజులు అవ్వరు. కాబట్టి మీరు ఏదైనా ఇన్సిస్ చేసేటప్పుడు యు టేక్ అడ్వైజ్ ఆఫ్ ద గుడ్ డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇన్వైజ్ చేసి అడ్వైజ్ తీసుకోండి. ఎమర్జెన్సీ కేసులో ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే మామూలు కేసు అయితే ఇద్దరు డాక్టర్ కన్సల్ట్ చేయాలి. ఎమర్జెన్సీ కేసెస్లో 100 డాక్టర్ దగ్గరికి పోవల్సి వస్తుంది, ఇమీడియట్ కండిషన్ తీసుకోవాల్సి వస్తుంది హార్ట్ అటాక్ కానీ లేకపోతే ఇది ఎమర్జెన్సీ కేసెస్ కానీ ఇట్లా. కాబట్టి వేరే ఛాన్స్ ఒపీనియన్ ఉంది ప్రజలకి. కాబట్టి అక్కడ దే విల్ ట్రై దేర్ లెవల్ బెస్ట్ టు సేవ్ ది పేషెంట్స్. బట్ ఒకటే చెప్తానంటే దాడులు జరిగే ముందు సమయం పాటించాలి, రెచ్చగొట్టకూడదు. లోకల్ లీడర్స్ కూడా ఒక మాట రెచ్చగొట్టకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ మీద కేసు బుక్ చేయదు, కేసు హెరాస్మెంట్ చేయకూడదు, హెరాస్మెంట్ ఏ యాంగిల్స్లోనూ డాక్టర్కి రావకూడదు. నేను కొన్ని విషయాలు ప్రాఫిట్ చేయాలని చెప్పి ప్రజలకు తీసుకెళ్ళాలని చెప్పి ఎక్కడో రాజస్థాన్ జరిగిన సరే కంట్రీ అంతా కూడా ఇది కేసు ఇదేది కాబట్టి సుప్రీంకోర్టు కూడా టేకప్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా పబ్లిక్ మోటివేట్ చేయాలని చెప్పి ఈరోజు ఈ ఇది పెడుతున్నాను. తర్వాత సమాజానికి చాలా నష్టం కలిగించే విధంగా ఉంటుంది.
మనం చూసాం మనం పేపర్ వేకన్ చేయాలి. డాక్టర్లకి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇస్తే ఒక్క అప్లికేషన్ వచ్చింది. రూరల్ ఏరియాలో పనిచేసిన 50 మంది డాక్టర్లు నోటిఫికేషన్ ఇస్తే ఒక్క అప్లికేషన్ వచ్చింది, ఆయన కూడా జాయిన్ కాలేదు. మళ్ళీ ఇక్కడ ఎక్కడ అయితే ఇప్పుడు అదే 50 మంది డాక్టర్లు రూరల్ ఏరియాలో పోయాలి, విలేజ్లో సబ్సెంటర్ లెవెల్లో పనిచేయడానికి. అదే 50 మంది డాక్టర్లు వస్తే ఇంకెంత సర్వీస్ జరుగుతుంది చెప్పండి. అక్కడ ఒక ఏరియా ఉంటుంది సబ్సెంటర్లో, కానీ డాక్టర్ అక్కడ వెళితే ఎంత మంచి సర్వీస్ దొరుకుతుంది కదా. ఎందుకు రావట్లేదు వాళ్ళకి, మనంతా ఫార్వర్డ్ ఎందుకు అవ్వట్లేదు. పుట్టిన పోయి హైదరాబాద్ ఏదో ఫార్వర్డ్ హాస్పిటల్లో ఇవి డాక్టర్లు పనిచేస్తున్నారు, కానీ ఏదో పీజీ ప్రిపేర్ అయితే కొంతమంది అయితే వేరే ఫ్యాకల్టీ అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ లేకపోతే సివిల్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకంటే జరుగుతూ ఉంది అని చెప్పేసి దీనికి సమాజానికి నష్టమే పోయే సందర్భం కనబడుతుంది. కాబట్టి అప్పుడుగా ఆవేశపూర్తిగా చేసే స్టెప్స్ వల్ల సమాజానికి మనం ఒక నష్టం కలిగించే వాళ్ళకి అవుతా ఉంటున్నాం. అట్లాగే మనం చూస్తాం యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంట్ ఒక లారీ పోయి 10 మంది చంపేస్తారు ఉద్దేశం. తర్వాత జేమ్ సిక్స్ పెట్టడానికి 306 పెడతారు. స్టేషన్ మీద ఇస్తారు దానికి 10 మందిని గుద్దినే స్టేషన్ మీద ఇస్తారు. అదే డాక్టర్ వల్లది, అది యాక్సిడెంటా లేకపోతే కాంట్రోల్ కావాల్సిన చేసేది. అది యాక్సిడెంట్ డాక్టర్ చేసి చేతిలో జరిగేది కూడా కావాల్సిన ప్రదేశం కాదు కదా. యాక్సిడెంట్ కింద స్టేషన్ మీద ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ అనేది చెప్పేసి, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఎవరు ఏ డాక్టర్ కూడా కావాల్సిన చేశారు, అది ఇట్ ఈస్ యాక్సిడెంట్. కాబట్టి వాళ్ళ 306 బుక్ చేయాలి, మళ్ళీ 302 కేసెస్లో బుక్ చేస్తారు కదా యాక్సిడెంట్ కేసులు చేయాలి. కాబట్టి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే చాలా మంది డాక్టర్లు కూడా ఇప్పుడు క్లినికల్గా ఎవరు కూడా తీసుకోవట్లేదు. గైనీ కాలేజ్లో చాలా మంది డాక్టర్లు 100 మంది బయటకు వస్తున్నారు ఈ కాలంలో, కానీ ఎవరు కూడా క్లినికల్స్ గైనీ కాలేజ్లో ఎవరు అయితే లేదు ఇది భయం వల్ల. లేకపోతే రేడియాలజీ లేకపోతే ఇంకేదైనా టెస్టులు చేసే పెథాలజిస్ట్ బయోకెమిస్ట్ లేదా మెడికల్ కాలేజ్ టీచింగ్ లెవెల్ సైడ్ పోతుంది తప్ప ఈ క్లినికల్గా గైనకాలజిస్ట్ కానీ సర్జన్స్ కానీ చాలా మంది రావట్లేదు. ఎందుకు రావాలంటే ఈ రిస్క్ చేస్తే మెత్తదో చేయకపోతే మెత్తదో ప్రెజర్ ఇట్లా ప్రెజర్ ఆ ప్రెజర్ అని చెప్పేసి చాలా మంది కూడా ఈ వల్ల ఇటువంటి సందర్భాల వల్ల చాలా మంది డాక్టర్ ముందుకు ఫార్వర్డ్ అవుతారు. 1000 మంది డాక్టర్లు బయటకు వస్తారు, అయినా కానీ డాక్టర్ షార్టేజ్ ఉంటుంది చూస్తున్నాం రూరల్ ఏరియాలో. కాబట్టి దీని వల్ల చేసే మనం సమాజం డాక్టర్ల చెడు మెసేజ్ పోతే వెళ్తా ఉంది, దానివల్ల సమాజానికి ఎంతవరకు నష్టాలు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అందరూ ఆలోచించాలి. కాబట్టి ఇది సమాజానికి ఒక రకమైన చెడ్డది. కాబట్టి ఈ సందర్భంగా మా అయ్యమ్మ తరపున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి సమాజానికి ఎందుకంటే అందరూ చేసుకుంటే అయితే అందరూ స్టెప్ వేసిన అయితే కాబట్టి మీరు కూడా మీ ప్లేస్ కూడా కాబట్టి మీరు ఒక మెసేజ్ సమాజంలో మెసేజ్ ఇవ్వండి. అనేసరి దానికి చట్టం ఉంటుంది, పద్ధతులు ఉంటాయి, ఎన్నో రకాల కూడా జరుగుతుంది. దానికి ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ప్రకారం ఉండొచ్చు, డాక్టర్ మిస్టేక్ ఉండొచ్చు, కానీ దాని ప్రాసెస్ ఉండేది, పద్ధతి ఉండదు. ఆ పగరం దాని ప్రకారం పోతే దాన్ని శిక్ష చేయాలని చేయొచ్చు. కానీ అప్పుడప్పుడు దౌర్జన్యం చేసేసి భాయ బాణతల గురి చేయడం వల్ల చాలా మొన్న చూసాము కరోనా టైంలో ఫీజులు అవ్వచ్చు, కానీ వాళ్ళ ఉన్నంత ప్రయాసం మనం ఇంతమంది గమనిస్తారు చెప్పండి. ఎంత రిస్క్ తీసుకుని కరోనా పేషెంట్ తింటుంది, కానీ అందరూ ఏమంటారు హాస్పిటల్ లక్షల బిల్లేశారు అంటే దాన్ని వెనకాలరు. వాళ్ళ ప్రాణానికి రిస్క్ తీసుకొని వాళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటారు చెప్పండి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక కింద వాడబాయి నుంచి మొదలుపెట్టే పై డాక్టర్ వరకు ఎంత ప్రయాసపడి ఉంటారు. అదే మధ్య ఎవరు లెక్క చేయరు, కానీ అది లక్షల బిల్లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ దాన్ని ఇంత ప్రయాసం అయింది, ఎన్ని ప్రాణాలు కాపాడారు చెప్పండి. కరోనా టైంలో ఇంకా విరించి హాస్పిటల్లో అది పెద్ద ఇష్యూ అయింది, విరించి హాస్పిటల్. కానీ ఆ డాక్టర్ వర్షన్ విన్నారా, ఎంతసేపు అమ్మాయి వచ్చేసి మా పేషెంట్ ఇట్లా చేసి అంటే చేసారు డబ్బులు దాచుకున్నారు డబ్బు దూసుకుని చెప్పి అమ్మాయిని ఇంటర్వ్యూ తీసుకున్నారు తప్ప డాక్టర్ దగ్గర వెళ్ళారా? అక్కడతోటి ఉన్నాయి మీరు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సెన్సేషన్ న్యూస్ కావాలి, కానీ నెగిటివ్ న్యూస్ కంటే పాజిటివ్ న్యూస్ కూడా కొన్ని కొన్ని కావాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళారా? ఏం డాక్టర్ కూడా మేము ఇట్లాంటి వద్దు, మళ్ళీ మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి అడుగుతారా? మీరు లేదు అమ్మాయి దగ్గర అన్ని చాలా సమయం దగ్గరికి వెళ్తున్నారు, ఆమె ఇంప్రూవ్ చేసుకుంటారు, మాకు ఇట్లా చేసారు అంటే అసలు జరిగినది. అసలు అమ్మాయి చాలా మిస్టేక్ ఉంది, చాలా ప్రయాసపడ్డారు, చాలా బాగా ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ ఎంతసేపు లక్షల డబ్బులు లాగారు అంటారు తప్ప దాని వెనుక డాక్టర్ ప్రయాసం ఎంత ఉంటుంది. ప్రాణం అంటే ఎంత, ఏ డాక్టర్ కూడా డబ్బుల తర్వాత చూస్తారు తప్ప ముందు ప్రాణానికి పేషెంట్ కాపాడదామని చూస్తారు తప్ప ఏ డాక్టర్ కూడా ప్రాణాన్ని తీయడం, ఏ డాక్టర్ కూడా తెలియదు అసలు. ఎంత కమర్షియల్ డాక్టర్ ఉన్నా కానీ ఎక్కడో ఒకటి మూలలో ఆయనకి ప్రాణం కాపాడదాం ట్రీట్మెంట్ ఇద్దామని ఉంటారు తప్ప డబ్బుల తర్వాత విషయం ఉంటుంది. కొంతమంది ఉంటే ఉండొచ్చు, సమాజంలో ఎవరైనా కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఒకసారి అసలు టూ సైడ్స్ కూడా మనం ఆలోచిస్తే బెటర్. ఆ అమ్మాయిని కూడా వెళ్తాము, ఆ అమ్మాయిని కూడా వన్ సైడ్ పేషెంట్ సైడ్ కానీ ఆమె తరఫున కానీ ఎవరు కూడా పాజిటివ్ అసలు జరిగింది ఏంది, ఏం జరిగిందని ఆమె ఇంటర్వ్యూ తీసుకుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏం కానీ గొడవ కానీ ఎంతసేపు అలవైపోయి డాక్టర్లు స్టాఫ్లు ఎవరు అడగారు? చాలా విచారకరమండి. కానీ ఇట్లా దానివల్ల ఏంటంటే చాలా మంది కూడా ఫార్వర్డ్ అవ్వట్లేదు డాక్టర్స్. ఏదైనా ఇప్పుడు ఏదైనా కేసు ఉంటే రిస్క్ తీసుకోరు, మాకు ఎందుకని చెప్పేసి హైదరాబాద్ పంపిస్తారు. ఏ హాస్పిటల్ కానీ చేద్దామని ఉంటుంది, తప్పని మన ఏదో జరగడం జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతారు? ఇక నిన్ను చేసినాం అని చెప్పేసి దానికి ఓ రకరకాల రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అట్టినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకుంటాం మేము కూడా? ఏమైనా మొదటి కాదు, బట్టి హైదరాబాద్ పంపిస్తాం. దాన్ని ఎవరు బాధ్యత దానికి చెప్పండి?
కాబట్టి హైదరాబాద్ పోతే ఒకటి అయితే అంటే మా దగ్గర మీకు 1000 2000 తోటి ఇక్కడ ఐ ట్రీట్మెంట్ అక్కడ పోతే లక్షల బిల్ అవుతా ఉంటుంది. కానీ మీరు దేనికి తీసుకుంటారు చెప్పండి. రిస్క్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. మా దగ్గర పోయింది రాత్రిలో అందరూ సెల్ ఫోన్ ఆపేస్తారు, హాస్పిటల్ పనిచేసేందుకు రాత్రిలో వస్తే చాలా ఇబ్బంది. రాత్రిలో పేషెంట్ వచ్చినట్టే చూడండి, మీరు విధానం వచ్చేసారు రాత్రి ఏ హాస్పిటల్ మీకు ఉంటుంది చూడండి ఒకసారి. ఏ హాస్పిటల్ ఉంటుంది, ఎందుకు ఉండట్లేదు హాస్పిటల్ ఎందుకు ఉండట్లేదా? మనకేం తలగనప్పలేమ అయితే ఫీజు అంటే ఫీజు ఇవ్వద్దు అన్న మళ్ళీ ఏమైనా కొట్లాడలు మళ్ళీ దీనికి జరగదు జరిగింది అనుకో, ఇంకా అసలు చెప్పొద్దు కదా, ఊహించలేని పరిస్థితి అది. కాబట్టి ఎవరు నష్టపోతుంది ఇక్కడ? ఎవరు నష్టపోతుంది కదా, జనాలే కదా, ప్రాణాలే కదా. ఎన్ని మంది ప్రాణాలు 1000 చనిపోయే వాళ్ళు చెన్నై నుంచి వెళ్తామని చూస్తున్నాం, 1000 ట్రాన్స్పోర్ట్లోనే చనిపోయే వచ్చాను. కానీ మనం కోఆపరేషన్ సమాజానికి కోపడుతున్నాం, అన్ని కోఆపరేట్ చేస్తే ప్రయత్నం చేసి కొద్ది చేస్తే ఆ ప్రాణం నిలబడి వచ్చి కదా, ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం వస్తుంది. కాబట్టి ఇటువంటి మెసేజ్ మనం సమాజానికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి నష్టము డాక్టర్ నష్టం కదా, అది సమాజానికే నష్టం. ఎందుకంటే ప్రాణాలు కదా బాస్, ఏదైతే ప్రాణం అంటే ఒక మిషన్ వద్ద కొనుక్కొచ్చి చేస్తుంది, ప్రాణం పోతే ప్రాణం రాదు. కాబట్టి మనకు మాకు డాక్టర్ కనుక అనేది మీరు అట్లా ఎంకరేజ్ పెట్టి ఉంటే చేయండి భయం అని ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు కూడా దీనికి అంటారు జర్రి మరి అందరూ వచ్చేసి ఇక ఫోన్ చేసి వంద మంది పిలిపి దన్న డౌన్ 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 చెప్పేసి ఆ హాస్పిటల్ అయితే మొత్తం. కాబట్టి ప్లీజ్ మీరు కూడా మీడియా మిత్రులు కూడా సంఘం మీరు సమాజం పెద్దలు కూడా ఒకసారి ఆలోచించేసి ఇటువంటి పరిస్థితి రాకుండా అంటే సమాజానికి నష్టం, దీనివల్ల డాక్టర్లకే నష్టం తెలియదు కానీ సమాజానికే నష్టం. కాబట్టి అట్లా ఉండకుండా మీరు అందరికీ ఉపయోగాలు చూపించినాయి అవకాశాన్ని బట్టి అందరికీ ఇబ్బందులు తెలిపేసి థ్యాంక్ యూ అందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు న్యూ యంగ్ జనరేషన్స్ అయితే తీసుకోవడానికి భయపడుతున్నారు ఎంబీబీఎస్. ఇప్పుడు మా పిల్లలు ఉన్న పేరు మా ప్రొఫెసర్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు ఎందుకంటే ఇదే రిస్క్. అరే వాడు హ్యాపీగా సాఫ్ట్వేర్ చేసుకుంటే ఎక్కడ ఉంటాడు, యూఎస్ వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ వెళ్ళు, బ్రెయిన్ డ్రెయిన్ అయిపోతుంది. ఇంటెలిజెన్స్ అందరు వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు, యూకే కెనడా దే ఆర్ వెల్కమింగ్ అస్ అవుట్ అనమాట. ఎప్పుడు మెయిల్స్ వస్తూనే ఉంటాయి, సార్ దిస్ ఈజ్ ప్యాకేజ్ ఫర్ యూ, 6 మంత్స్ కోసం రండి, వన్ ఇయర్ కోసం రండి, మళ్ళీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, చాలా ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు. స్టిల్ ఇంకా మన ఫ్యామిలీ ఇష్యూస్ కోసము దేనికోసము మనం ఇక్కడే ఉంది ఇక్కడ సెటిల్ అయిపోదాం అన్నాయి దానికోసము ఇక్కడే ఉంటాము. ఇదైతే కొంచెం ఈ విషయంలో అయితే చాలా అన్యాయం జరిగింది. అసలు అక్కడ గవర్నమెంట్ కూడా ఎవరైతే ఈ కేసెస్ పెట్టారో వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతే సార్ వాళ్ళు చెప్పినట్టుగా అందరు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటే మేము కూడా కొంచెం ధైర్యంగా ట్రీట్మెంట్ ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా అయింది అలా అయింది, రిస్క్ తీసుకోవడానికి భయం అసలు. పొద్దున పేషెంట్ ఆయాసంతో వస్తూ ఉంటుంది, సరే ఏదైనా ఇంజెక్షన్ ఇస్తామా కొంచెం ఏదైనా చేస్తామా అంటే మనుషులు ఒక భయం అనేది ఉంటుంది. సరే ఇంజెక్షన్ ఇచ్చినాక పొరపాటున అదే మనం రికవరీ అవ్వలేదనుకో, సార్ మీరు ఇంజెక్షన్ ఇచ్చినందుకే ఇలా అయింది. ఈ భయం అనేది కొంచెం మాకు అందరు సపోర్టివ్గా ధైర్యంగా ఉంటేనే మేము ఏదైనా రిస్క్ తీసుకొని కొంచెం వాళ్ళకి ఏమైనా చేయగలం. కానీ అరే మీరు ట్రీట్మెంట్ ఇస్తే పొరపాటున కొన్నిసార్లు కోవిడ్ మనం చూసినాం, 100 మంది కోవిడ్ వచ్చింది, ఎంతమంది చనిపోయారు, అది 4-5% 4-5 మంది చనిపోతారు. అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కంపల్సరీగా 100% ఎఫర్ట్స్ పెట్టినా రికవరీ